ఈజ్ లైక్ ఎ బుక్. సమ్ చాప్టర్స్ ఆర్ సాడ్, సమ్ ఆర్ హ్యాపీ, అండ్ సమ్ ఆర్ ఎక్సైటింగ్. బట్ ఇఫ్ యూ నెవర్ టర్న్ ద పేజ్, యూ విల్ నెవర్ నో వాట్ ద నెక్స్ట్ చాప్టర్ హ్యాస్ ఇన్ స్టోర్ ఫర్ యూ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు ఈ వీడియోలో సో రీసెంట్గా వచ్చిన 3 thumbnails టెస్ట్ అనేది నేను చేశాను. సో రీసెంట్గా వచ్చిన 3 thumbnails మనకు అప్డేట్ వచ్చింది కదా, ఆ అప్డేట్ వల్ల నిజంగా సునామీలాగా వ్యూస్ వస్తాయా, ఒక వరదలాగా వ్యూస్ వస్తాయా, నిజంగా దానివల్ల గ్రోత్ ఉందా, లేదా దానివల్ల వ్యూస్ నిజంగా పెరుగుతాయా పెరగవా అనేది నేను ఆల్రెడీ టెస్ట్ చేశా. కానీ టెస్ట్ కంప్లీట్ కాలేదు, బట్ సగం టెస్ట్ కంప్లీట్ అయింది. ఆ సెకండ్ టెస్ట్లో ఏం పాస్ అయింది, ఏది ఫెయిల్ అయింది, నేను 3 thumbnails చేసినా లేదా, ఈరోజు వీడియోలో క్లియర్గా మొత్తం మాట్లాడుకుందాం. అసలు టెస్ట్ అండ్ కంపేర్ అనే ఆప్షన్ రావాలంటే ఏం చేయాలి, అసలు ఆప్షన్ అందరికి వస్తుందా లేదా, ఇవన్నీ మనం ఈ అప్డేట్ గురించి మొత్తం మాట్లాడుకుందాం. ఒక సగం టెస్ట్ అయితే చేశా, కంప్లీట్ టెస్ట్ చేసినాక మళ్ళీ ఓ వీడియో చేద్దాం, నష్టం ఏం లేదు, ఓకేనా? సో ఈరోజు వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం, ఓకేనా? లెట్స్ గెట్ ఇంటు వీడియో. సో రీసెంట్గా మనకు వచ్చిన యూట్యూబ్ థంబ్నైల్స్ ఏంటంటే, మనం 3 thumbnails పెట్టుకోవచ్చు, ఒకటే వీడియోకి వచ్చేసి 3 thumbnails పెట్టుకోవచ్చు. సో అది ఆప్షన్ అనేది చాలామందికి కాదు, అందరికీ ఓపెన్ అయింది. అది చాలామందికి ఎనేబుల్ అవ్వలేదు అని కొంతమంది అంటూ ఉన్నారు, బట్ ఏం లేదు. సో అది 1 week back ఆ ముచ్చటుండే, కానీ ఇప్పుడు ఈ క్షణాన మాత్రం అందరికీ రోల్ అవుట్ అయిపోయింది ఆప్షన్. మీకు వచ్చినా కూడా మీకు ఒకవేళ వాడుకోవాలంటే ఏం చేయాలంటే, ఫీచర్ అండ్ ఎలిజిబిలిటీలో అన్నీ కూడా ఎనేబుల్ అవ్వాలి, ఏ ఒక్కరు కూడా డిసేబుల్ ఉండదు. ఫస్ట్ 1, 2 అనేది ఈజీగా మనకి ఎనేబుల్ అవుతుంది. 3rd అనేది ఏంటంటే, ఒక 2 months తర్వాత డేటా మనం రెగ్యులర్గా వీడియోస్ పెట్టేదాన్ని బట్టి ఆటోమేటిక్గా మనకి ఎనేబుల్ అవుతుంది. సో ఈ ఆప్షన్స్ అనేది అక్కడ 3 ఎనేబుల్ అవుతుంటే ఖచ్చితంగా మీకు ఈ టెస్ట్ అండ్ కంపేర్ అనే థంబ్నైల్ మీరు కూడా పెట్టుకోవచ్చు. అయితే నేను పెట్టినా లేదా, పెడితే ఏం రిజల్ట్స్ వచ్చినాయి అనేది ఇప్పుడు నేను క్లియర్గా చూపిస్తా గాయస్. సో థంబ్నైల్ 3 thumbnails మనం పెట్టుకునే అవకాశం వచ్చింది, అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్తో నిజంగా సునామీలాగా వ్యూస్ వస్తాయా, వరదలాగా వచ్చేస్తాయా వ్యూస్, నిజంగా ఇందులో పడుతుందా లేదా అనేది ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. నేను టెస్ట్ కూడా కంప్లీట్ అయితే చేయలేదు, బట్ ఆఫ్లో మీకైతే చూపిస్తాను. కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక వీడియో నేను చేసి పెడతాను, ఓకేనా? సో ఇప్పుడు నేను ఈ అప్డేట్ అందరికి వచ్చిందా అంటే, అందరికి వచ్చింది ఈ అప్డేట్. వీళ్ళకు వాళ్ళకని మొన్నటిదాకానేమో అది జస్ట్ టెస్ట్ రన్లో ఉంది, బీటాలో ఉంది, ఇప్పటి కూడా బీటాలోనే ఉంది, ఇంక అందరికి రోల్ అవుట్ అవ్వలేదని, బట్ అందరికి ఆల్మోస్ట్ అయితే కనిపి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే నేను ఇక్కడ యూట్యూబ్ స్టూడియో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేయగానే మన ఛానల్ వచ్చింది, మన ఛానల్ వచ్చింది కదా. సో దీంట్లో ఇక్కడ నేను కంటెంట్లోకి వెళ్తున్నాను, కంటెంట్ మీద క్లిక్ చేయండి. ఇట్లా పెడితే మీకు కరెక్ట్గా అనిపిస్తుంది కదా, పెడుతున్నాను, ఓకే. కంటెంట్లోకి వెళ్తున్నాం. కంటెంట్లోకి వెళ్ళిన తర్వాత మనకు రీసెంట్గా వచ్చిన ఏదైతే థంబ్నైల్స్ చేస్తున్నామో అవన్నీ ఉన్నాయి. ఇక్కడ నేను ఏదైతే 3 thumbnails టెస్ట్ చేశాను, ఇక్కడ 1, 2, 3 చూసారా, క్లారిటీగా చూడండి. ఇక్కడ ఈ కార్టూన్ హౌ టు రికార్డ్ లాంగ్ వీడియోస్, కార్టూన్ వీడియోస్ ఎలా చేయాలని చెప్పేసి, ఇది 3 thumbnails నేను పెట్టాను, ఓకేనా? టెస్ట్ రన్ చేశాను. ఎన్ని రోజులు అయింది, 11 days అయింది. 11 days నేను 1 week అయింది, 3-4 రోజులు నాకు. దాని తర్వాత వారం ముందే వచ్చింది కదా ఈ ఆప్షన్ నేను అప్డేట్, దాని తర్వాత నేను రన్ చేశాను, ఓకేనా? సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత మనం ముందులో ఓపెన్ చేద్దాం, ఇక్కడ అనాలిటిక్స్లో ఓపెన్ చేద్దాం, ఆ వీడియో యొక్క అనాలిటిక్స్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత వ్యూస్ వచ్చేసి 8100 వచ్చింది, వాచ్ టైం వచ్చేసి 380, సబ్స్క్రైబర్లు ఒక 100 వచ్చారు. తర్వాత రీచ్లోకి వచ్చేసి ఇంప్రెషన్స్ 91,000 చూపించింది, కానీ మనకు వ్యూస్ వచ్చినవి మాత్రం 8100, ఓకేనా? ఇక్కడనే మనకి ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంటుంది. ఈ ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేటే మన థంబ్నైల్ని డిసైడ్ చేస్తుంది. ఇదంతా ఎక్కువ ఉంటే అన్ని వ్యూస్ మనకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మనము ఇక్కడ క్లిక్ చేద్దాం. మనం టెస్ట్ కంపేర్ చేసాం కదా, మరి ఆ టెస్ట్ ఏది ఇక్కడ కనిపిస్తలేదు కదా అని అంటే, ఇది ఓన్లీ కంప్యూటర్ ఉన్నవారు మాత్రమే ఆప్షన్, అంటే స్టూడియో వైటీ స్టూడియోలో కాకుండా కంప్యూటర్ స్టూడియోలో ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఆప్షన్ అనేది వస్తుంది. అంటే క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళి మనం కంప్యూటర్ ఫార్మాట్లోకి ఓపెన్ చేయాలి. అంటే ఇప్పుడు మనము ఇక్కడ క్రోమ్ బ్రౌజర్ ఉంది కదా, ఈ కంప్యూటర్లోకి వెళ్ళాలి, కంప్యూటర్ది క్రోమ్ బ్రౌజర్లోకి వెళ్ళాలి. క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే మనం ఇట్లా డెస్క్టాప్ మోడ్లో మనం ఓపెన్ చేస్తాం, ఓకేనా? ఓపెన్ చేస్తాం. ఎవరికైనా తెలియకపోతే హౌ టు ఓపెన్ డెస్క్టాప్ మోడ్ కనెక్టింగ్ చేయాలని కొట్టండి, నా వీడియో వస్తుంది దాంట్లో చూడండి, దాని నుంచి మీరు ఓపెన్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎన్ని థంబ్నైల్ చేశాను ఒకసారి చూపిస్తా, అది కూడా చూపించినాక నేను ఇళ్ళకి వస్తా, ఓకేనా? సో 3 thumbnails చేస్తా. ఫస్ట్ నేను ఏం చేస్తా, థంబ్నైల్ ఒకప్పుడు, ఇప్పుడు కాదు, ఇది చేసి ఒక 5 నెలల పైన అయింది, వీడియో చేద్దాం దీని మీద అని చెప్పేసి, ఇది ఒక 5 నెలల కింద నేను మంచిగా చాలా ఓపిక తీసుకొని వెనకాల బ్యాక్గ్రౌండ్లు, దాని వెక్టర్లు,
ఆ ఫాంట్లు వెతికి ఆ ఏమంటారు టెక్స్ట్ ఇవన్నీ కట్ చేసుకొని చాలా నీట్గా చాలా ఓపికతో చేసుకున్న థంబ్నెయిల్ ఇది. నాకు ఆ రోజు వరకు ఇది బాగానే అనిపించింది, ఓకే అనుకున్నాం. తర్వాత వచ్చేసి నిన్న మొన్న మళ్ళా చేసే మూమెంట్లో ఈ థంబ్నెయిల్ చేశా, అది ఎందుకో అన్నట్టుగా డైలాగ్ కొట్టి అని మళ్ళీ ఇది చేసుకున్నాం. ఇది చేసుకున్న తర్వాత రెండు థంబ్నెయిల్ అయినాయి కదా, దీని తర్వాతనే అప్డేట్ వచ్చింది. అప్డేట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి, నేను ఈ థంబ్నెయిల్ చేసిన. అప్డేట్ వచ్చినాక ఒకసారి టెస్ట్ రన్ చేద్దాం అని చెప్పేసి ఈ థంబ్నెయిల్ చేసా. ఏ థంబ్నెయిల్కి ఆ థంబ్నెయిల్ నాకు బాగా అనిపించింది. కానీ ఓవరాల్గా నాకు ఏ థంబ్నెయిల్ బాగా అనిపించింది, ఇందులో ఈ థంబ్నెయిల్ చాలా అట్రాక్ట్గా కార్టూన్ ఫేస్తో ఎట్లా చేయాలనేది చాలామందికి అట్రాక్ట్ అయినట్టు నాకు అనిపించింది. సెకండరీ వచ్చేసి ఇది అనుకుంటున్నా. ఇది జనరల్గా మనం చూస్తే నాకైతే నాకు వచ్చిన నాకున్న నాలెడ్జ్ వరకు అయితే ఇది అనుకున్నాం. అయితే ఈ మూడు థంబ్నెయిల్ నేను అప్లోడ్ చేశాను. ఈ మూడు థంబ్నెయిల్స్ నేను అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేసి చెక్ చేశాను, రన్ చేశాను. ఈ రన్ చేసిన డేటా మొత్తం మనకు క్రోమ్ బ్రౌజర్లో ఉంటుంది. వైటి స్టూడియోలో మాత్రం ఇంకా మనకి అప్డేట్ అయితే చేయలేదు. వాళ్ళే చెప్పారు వైటి స్టూడియోలో మాత్రం మొబైల్లో రాదు, క్రోమ్ వర్షన్లో ఉన్న యూట్యూబ్ స్టూడియోలో వస్తుంది. అంటే మనం ఇక్కడ డెస్క్టాప్ మోడ్లో ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం కంటెంట్లోకి వచ్చిన తర్వాత కంటెంట్ ఓపెన్ చేసిన తర్వాత వీడియోస్ ఓపెన్ చేసినాక ఇక్కడ మూడు థంబ్నెయిల్ క్లియర్గా కనిపిస్తున్నాయి. చూసారా, ఇక్కడ మూడు థంబ్నెయిల్ కనిపిస్తున్నాయి. అంటే రన్లో ఉంది, ఇక్కడ రన్లో ఉంది. అదే మీరు యూట్యూబ్ స్టూడియోలో ఇట్లా డెస్క్టాప్ ఫార్మాట్లో ఓపెన్ చేస్తే ఇట్లా కనిపిస్తుంది. ఓకేనా, ఇది ఇప్పుడు ఓపెన్ చేయండి. ఇక్కడ దీని మీద ఓపెన్ చేయండి, దాన్ని ఆ బొమ్మని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఈ అనలిటిక్స్ అని ఉంటుంది, ప్రతి వీడియోకి అనలిటిక్స్ ఉంటుంది, ఆ వీడియోకి అనలిటిక్స్ ఓపెన్ చేయండి. సో ఇక్కడ సేమ్ ఇన్ఫర్మేషన్ మాత్రం సేమ్, 8.1 380 వాస్టేమ్, ఇదంతా రీచ్లోకి వెళ్దాం. రీచ్లోకి వెళ్ళి మనం ఫుల్ తీసుకుందాం. ఇక్కడ మనకి రీచ్లో ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ ఏమనుంది, ఏ థంబ్నెయిల్ టెస్ట్ ఈజ్ రన్నింగ్, దిస్ షోస్ టోటల్ క్లిక్ త్రూ రేట్ ఫర్ ఆల్ టెస్టెడ్ థంబ్నెయిల్స్ అని ఉంది. ఓకేనా, సో ఇప్పుడు 12 రోజులు అయింది, ఇక్కడ 14 రోజులు అని ఉంది. అంటే మనం పెట్టి ఇప్పటికి 12 రోజులు అయింది, కానీ 14వ రోజు కంప్లీట్ డేటా మాత్రం మనకు వస్తుంది. ఓకేనా, కానీ ఇక్కడ ఏం చూపిస్తుంది మనకి, ఇక్కడ మళ్ళా థంబ్నెయిల్ టెస్ట్లో ఇక్కడ ఈ ఆప్షన్ అనేది మనకు మొబైల్ స్టూడియోలో చూపిస్తలేదు. ఇక్కడనేమో 14 డేస్లో ఎండ్ అవుతుందని చూపిస్తుంది, ఇక్కడేమో 7 డేస్ 17 అవర్స్ లెఫ్ట్ అని ఉంది. అంటే ఈ గీత ఏదైతే ఉందో ఫిల్ అయ్యే గీత ఇంకా కూడా మనకు సగం వరకు కూడా రాలే. సో 7 డేస్ 17 అవర్స్ లెఫ్ట్ ఉంది, అప్పటి వరకు అయిపోతుంది. అయితే ఈ డేటాలో చూడండి మీరు క్లియర్గా, ఇక్కడ మేనేజ్ టెస్ట్ అని కింద ఉంది. ఈ మేనేజ్ టెస్ట్ మీద క్లిక్ చేస్తున్నా. క్లిక్ చేస్తే ఇక్కడ మనకు రిపోర్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఏమని కనిపిస్తుంది ఇక్కడ, ఎస్టిమేటెడ్ టైం రీమైనింగ్ 7 డేస్ 17 అవర్స్ లెఫ్ట్ అని ఉంది. ఇక్కడ సగం కూడా కాలేదు. థంబ్నెయిల్ ఫస్ట్ థంబ్నెయిల్ వచ్చేసి 35.2%, థంబ్నెయిల్ 2 వచ్చేసి 33.3%, థంబ్నెయిల్ 3 వచ్చేసి 31.5%. నేను గెస్ చేసినట్టుగానే నాకు థంబ్నెయిల్ ఇక్కడ పర్సంటేజ్ అయితే చూపించినాయి. అంటే ఎక్కువ ఓట్లు దీనికి పడ్డాయి. ఒకవేళ దీనికే పడి ఇది విన్ అయింది అనుకోండి, ఇక్కడ విన్నర్ అని చెప్పేసి గ్రీన్ కలర్లో వస్తుంది. ఓకేనా, మోనిటైజేషన్ చేసినప్పుడు డన్ అని వస్తుంది కదా ఫస్ట్ స్టెప్, ఆ కలర్లో ఇక్కడ విన్నర్ అని వస్తుంది, ఇక్కడ ప్రిఫర్డ్ అని వస్తుంది, ఇక్కడ నన్ అని వస్తుంది. అంటే ఏదైతే ప్రిఫర్డ్ ఉందో ఏదైతే నన్ ఉందో అది సెకండ్, ఇది లాస్ట్ స్టేజ్ అన్నట్టు. సో మనం ఇక్కడే మనం సెట్ అనొచ్చు, ఇక్కడే మనం స్టాప్ అనొచ్చు. ఇప్పుడు డేటా ఈ రోజు వరకు ఇంత ఇంట్లో ఉంది కదా, సో ఈ రోజుకి నువ్వు స్టాప్ చేయాలనుకుంటే స్టాప్ చేయొచ్చు. నువ్వు ఒకవేళ ఇదే థంబ్నెయిల్ సెట్ చేయాలనుకుంటే ఇక్కడ సెట్ అంటే థంబ్నెయిల్ సెట్ అయిపోతుంది. ఓకేనా, సో ఇక్కడ నాకు ఈ థంబ్నెయిల్ ఉంది కదా, దీనికి సంబంధించిన డేటా కూడా ఇదంతా 35.2% ఉంది. అంటే అర్థం ఏమైంది, ఈ థంబ్నెయిల్ బాగా పర్ఫామ్ చేసింది, చాలామందికి మంచిగా అనిపించిన థంబ్నెయిల్ కాబట్టి మనం దీన్ని సెట్ చేసుకోవాలి. సో ఈ సగం డేటా బట్టి అర్థమేమైంది అంటే, నాకు ఈ థంబ్నెయిల్ సెట్ కొట్టినా కూడా ఒకవేళ ఫైనల్ రిపీట్ వచ్చినా కూడా ఇక్కడే విన్నర్ వస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ సగం మందికి ఇదే నచ్చినప్పుడు ఇంకా సగం మందికి కూడా ఇదే నచ్చుతుంది. ఓకేనా, సో ఈ విధంగా మీరు థంబ్నెయిల్స్ అనేది క్లియర్గా మీరు థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు, పాజ్ చేసుకోవచ్చు, టెస్ట్ రన్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ ఎవరెవరికి వస్తుంది మరి, ఈ ఆప్షన్ ఎవరెవరికి వస్తుందంటే అందరికీ అవైలబుల్ ఉంది. కానీ ఇక్కడ యూట్యూబ్ స్టూడియోలోకి వచ్చిన తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లోకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ ఛానల్లోకండి
ఛానల్లోకి వెళ్ళి ఇక్కడ ఫీచర్ అండ్ ఎలిజిబిలిటీ అనేది కదా, ఈ ఫీచర్ వల్ల ఇక్కడ స్టాండర్డ్ ఫీచర్, ఇంటర్మీడియట్ ఫీచర్, అడ్వాన్స్ ఫీచర్. అడ్వాన్స్ ఫీచర్ మనకి ఎనేబుల్ అయి ఉండాలి. ఈ అడ్వాన్స్ ఫీచర్ అనేది ఎనేబుల్ అయిన వాళ్ళకి మాత్రమే టెస్ట్ అండ్ కంపేర్ అనే థంబ్నెయిల్ మనం ప్రయోగం చేయొచ్చు, లేకపోతే ప్రయోగం చేయడానికి వీల్లేదు. ఓకేనా? సో ఇది విషయం. ఈ అడ్వాన్స్ ఫీచర్ ఎప్పుడు వస్తుంది మనకి? 2 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా రెగ్యులర్గా చేస్తూ వస్తుంది. లేదంటే మనం ఏదైనా ఆధార్ కార్డు లేదా పాన్ కార్డు కొన్ని ఉంటాయి ప్రూఫ్, దాంతో ఫేస్ రికార్డ్ చేసుకుంటాం మనము అది ఇవ్వచ్చు. సో ఆటోమేటిక్గా అది కూడా అయిపోతుంది. ఓకేనా? సో గాయస్ ఇది నేను చెప్పింది, నేను టెస్ట్ రన్ చేసింది మీకు అర్థమైంది కదా క్లియర్గా. ఒకవేళ నేను ఇప్పుడు నేను వేరే వాటికి థంబ్నెయిల్ రన్ చేయాలనుకోండి టెస్ట్ కంపేర్, మీరు ఎట్లా రన్ చేయాలనేది మా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీ ఈ థంబ్నెయిల్ వేయాలన్నా ప్రతిదాన్ని చేయాలన్నా అంటే అది మీ ఇష్టం. ఎందుకంటే థంబ్నెయిల్ మాత్రం 3 థంబ్నెయిల్ చేసుకోవాలి, చాలా యూనిక్గా చేసుకోవాలి, ఇది బాగా రన్ అవుతుంది, పర్ఫామ్ బాగా చేస్తుంది, ఈ వీడియో నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు ఖచ్చితంగా 3 థంబ్నెయిల్స్ మీరు చేసుకొని అప్పుడు టెస్ట్ అండ్ కంపేర్లో పెట్టండి, ఖచ్చితంగా మీకు బెటర్ రిజల్ట్మెంట్ ఉంటుంది. ఓకేనా? ఒకటి నచ్చకపోయినా ఇంకోటి కన్నా నచ్చుతుంది. ఎందుకంటే మనుషులకి అన్ని అందరి వేళ్ళు ఇప్పుడు 5 ఏళ్ళు 5 ఏళ్ళు ఒక తీరుగా లేవు కదా, ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా చిన్నగా ఉంది కాబట్టి ఎవరికి ఏది నచ్చితే అది తీసుకుంటారు. కాబట్టి ఇప్పుడు ఇది నాకు నచ్చింది, నీకు నచ్చాలని రూల్ లేదు. ఓ అట్లా ఇప్పుడు నేను ఫన్నీ మూవీ క్లిప్స్ అన్నది కదా, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఇప్పుడు దీనికి నేను టెస్ట్ రన్ చేయాలనుకోండి, సింపుల్ ఓపెన్ చేసిన, ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మీరు ఇక్కడ రండి, కిందికి రండి, కిందికి వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ టెస్ట్ అండ్ కంపేర్ అని ఉందా, టెస్ట్ అండ్ కంపేర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2, 1, 2 ఇక్కడ 3. ఓకేనా? 1, 2, 3 ప్లస్ సింబల్స్ ఉన్నాయి కదా వచ్చినాయి. ఓకేనా? టెస్ట్ కంపేర్ డిఫరెంట్ థంబ్నెయిల్స్ అప్లోడ్ 3 ఇమేజెస్ టు లెర్న్ విచ్ వన్ వ్యూవర్ ప్రిఫర్డ్, అంటే వ్యూవర్కి ఏదైతే నస్తుందో అది మీకు టెస్ట్ రిజల్ట్స్లో వస్తుందని వస్తుంది. ఇది ఫస్ట్ పెట్టారు. ఇప్పుడు ఇంకోటి సేమ్ ఇదే కంటెంట్ వేరే థంబ్నెయిల్ చేసుకున్నారు, దీన్ని క్లిక్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది అనుకోండి, ఇది పెట్టా అయిపోయి అప్లోడ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి అనుకున్నా, ఇది పెట్టా. ఫన్నీ మూవీ క్లిప్స్ గురించి ఇంకోటి పెట్టారనుకోండి, అప్పుడు ఇక్కడ డన్ అని కొట్టండి, ఆటోమేటిక్గా టెస్ట్ అనేది రన్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు నేను ఓకే కొట్టాను, ఎందుకంటే ఇది దీనికి సంబంధించిన థంబ్నెయిల్ కాదు కాబట్టి. సో నేను జస్ట్ చూపిస్తున్నాను, మీరు కూడా ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఈ విధంగా చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నా గైస్, ఇది ఎప్పటికైనా చాలా మంచి యూజు. వరదలా వస్తాయా లేకపోతే సునామీలాగా వస్తాయా అంటే అది మన వీడియో బట్టి, మన వీడియో ఏ విధంగా ఉంది, థంబ్నెయిల్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, వీడియోలో ఎంతవరకు మ్యాటర్ ఉంది అనే దాని మీద రికమెండ్ అయి ఉంటుంది. ఎందుకంటే ఈ అప్డేట్తోనే ఓ వేలు వ్యూస్ వచ్చేస్తాయి, లక్షలు వచ్చేస్తాయి అంటే 100% వస్తాయి, కానీ ప్రతి వీడియో పర్ఫామ్ చేస్తుందా అంటే వీడియోలో �ఉన్న కంటెంట్ బట్టి వస్తుంది. ఓకేనా? అట్లాంటి మన నేను 3 థంబ్నెయిల్ పెట్టా, 3 థంబ్నెయిల్ మరి నాకు 8,000 కానీ అయిపోయింది ఎందుకు, లక్షలాగా ఎందుకు రాలే కదా. సో అంటే మన కంటెంట్ బట్టి అక్కడ వ్యూస్ అనేది వస్తాయి. ఓకేనా? సో మనము థంబ్నెయిల్లో పెట్టడానికి ఈ అప్డేట్ వచ్చింది ఆ అప్డేట్ వచ్చిందని మనం ఎన్నో రకాలుగా మాట్లాడతాం, కానీ లోపల విషయం ఏంటంటే కంటెంట్ ఉన్నోడికే వ్యూస్ వస్తాయి. థంబ్నెయిల్ ఎంత బాగున్నప్పటికీ ఓపెన్ చేయ వరకు అంతే, ఓపెన్ చేయడానికి మాత్రం ఉపయోగపడుతుంది, కానీ లోపల మ్యాటర్ లేకపోతే బయటకు వచ్చేస్తే ఆ థంబ్నెయిల్ ఆ వీడియో అనేది పర్ఫామ్ చేయదు. ఓకేనా? సో రిమైండర్. సో గైస్ అర్థమైంది అనుకుంటున్నా, అర్థమైతే లైక్ చేయండి, ఒక లైక్ అయితే చేయండి అండ్ ఒక లైక్ అయితే చేయండి. ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకు మొబైల్లోనే చూపిస్తాయి ఇప్పటి నుంచి, ప్రతి ఒక్కటి కూడా మొబైల్లోనే చూపిస్తాయి ఇప్పటి నుంచి. మీకు ఏ డౌట్ ఉన్నా కింద కమెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా కింద కమెంట్ చేయండి. ఓకేనా? వీడియో లెంత్ అయితే మాత్రం ఏమనుకోదు, ఎందుకంటే నా వీడియోస్ అన్ని లెంత్లోనే ఉంటాయి. ఒక మీరు ఏమనుకున్నా నాకైతే ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే నేను ప్రతిదీ చాలా క్లారిటీగా నీట్గా చూపిస్తాను, అందుకని నాకు లేట్ అవుతుంది. ఓకేనా గైస్? చూసారు కదా, సో ఏదైతే విన్ అయింది, ఏదైతే ప్రిఫర్డ్ వచ్చింది, ఏది నన్ అయింది, ఇవన్నీ కూడా మనము థంబ్నెయిల్ ఏదైతే రిపోర్ట్ ఉందో అది కంప్లీట్ టెస్ట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత అక్కడ రిజల్ట్స్లో మనకు వస్తుంది. బట్ యూట్యూబ్లో మనం చూసిన వరకు అయితే దాని రిజల్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ది విన్నర్, సెకండ్ది వచ్చేసి ప్రిఫర్డ్, 3rd వచ్చేసి నన్. సో పర్సంటేజ్ ఏదైతే లీస్ట్ వస్తుందో దానికి నన్ను వస్తుంది, ఏదైతే విన్ అవుతుందో పర్సంటేజ్ ఎక్కువ వస్తుందో దానికి విన్నర్ అని చెప్పేసి ఒక పేరు ఉంటుంది. సో అదే మనం కంప్లీట్గా సెట్ చేసుకోండి. 3 థంబ్నెయిల్ టెస్ట్ చేసిన తర్వాత దేనికైతే ఎక్కువ మార్కులు వస్తాయి, ఎక్కువ పర్సంటేజ్ వస్తుంది, దాన్ని మాత్రమే సెట్ చేయండి, అక్కడ ఆప్షన్ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా థంబ్నెయిల్ అండ్ టెస్ట్ అనేది చేసుకోవచ్చు. దీనివల్ల వ్యూస్ అనేది 100% పెరగదనే సమస్య అయితే లేదు. ఓకేనా? సో ఒక థంబ్నెయిల్ నచ్చపోయినా ఇంకో థంబ్నెయిల్ నచ్చచ్చు, ఇంకో థంబ్నెయిల్ నచ్చపోయినా ఇంకో థంబ్నెయిల్ నచ్చు. మన అదృష్టానికి ఈ 3 ఏది ఎక్కువ పర్ఫామ్ చేస్తే దాన్ని పెట్టుకున్నాం అనుకో, బెటరే కదా. ఏదీ లేని దానికన్నా ఏదో ఒక ఉండడం బెటర్ కదా. సో అట్లా ఆలోచించాలి మనం. ఓకేనా? సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని బాయ్, టేక్ కేర్, వందే మాతరం.